రామోహన్ రెడ్డి గారి పరిధిలో కానీ లక్ష్మారెడ్డి గారు సనత్ నగర్లో కానీ నేను కొడంగల్ నియోజకవర్గంలో కానీ ఎంత పెద్ద నాయకుడైనా వాళ్ళు ఉంటున్న పోలింగ్ బూత్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న మన కోదాడ సూర్యాపేట అదే విధంగా హుజూర్ నగర్లో స్వయంగా వారే బూతుల స్థాయికి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నాడు అక్కడ సభ్యత్వ నమోదు చేసి పార్టీ కార్యకర్తలకు నా అనుమానాలను నివృత్తి చేసుకుంటూ సాఫ్ట్‌వేర్ లో వచ్చే సమస్యలను పరిష్కరించుకుంటూ సభ్యత్వ నమోదు ప్రక్రియలో పూర్తి స్థాయిలో మమేకమై భాగస్వామ్యం తీసుకొని సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు పార్టీ పెద్ద నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న పిసిసి అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ స్థాయిలో పెద్ద నాయకులు అందరూ కూడా ప్రత్యక్షంగా భాగస్వామ్యం తీసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం మూడు రోజుల క్రితం జూమ్ యాప్ లో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కేసి వేణుగోపాల్ గారు దిగ్విజయ్ సింగ్ గారు మానిక్ ఠాగూర్ గారు మమ్మల్ని అందరిని దాదాపుగా 4 గంటలు సమీక్ష చేసిండు మూడు రోజుల క్రితం 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఏఐసీసీ నుంచి ప్రవీణ్ చక్రవర్తి గారి సమన్వయంతో ప్రియాంక గాంధీ గారితో సహా సభ్యత్వ నమోదు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అందులో వచ్చే సాధక బాధకాలు ఏంటో కూడా శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కనుక్కొని వాటిని పరిష్కరించడానికి ముందుకు వెళ్ళడానికి అవసరమైన సలహాలు సూచనలు వారు ఇచ్చిండ్రు వారందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం తీసుకున్నాం మీడియా మిత్రులకు కూడా మా సూచన మా విజ్ఞప్తి ఇది ఒక మంచి కార్యక్రమం తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ తెలంగాణ ప్రజలకు ఒక భరోసా దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈ ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నాన్ని దిగ్విజయం చేసే విధంగా ఈ ప్రయత్నం ముందుకు సాగే విధంగా మీడియా మిత్రుల సహకారం కూడా సంపూర్ణంగా మాకు ఉండాలని మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి కష్టపడుతున్న మా శ్రేణులను అభినందిస్తున్నా ఈ మధ్యకాలంలో మీరు చూసిన బూతులలో అత్యధికంగా ఎన్రోల్ చేసిన వాళ్ళను మేము ఈ రోజు సన్మానించుకోవడం జరిగింది ఈ రోజు ఉదయం ఉప్పల్ నుంచి ఒక మహిళ 765 సభ్యత్వాలు ఒకే బూతులో నమోదు చేయించింది ఆ ఆడపడుచును ఉదయం నేను సన్మానించడం జరిగింది శాలువ గప్పి అంటే బూత్లలో మంచి సభ్యత్వ నమోదులు చేసిన వాళ్ళను స్వయంగా పిసిసి ఇక్కడికి పిలిచి గౌరవంగా వారికి శాలువ గప్పి ఒక బొకే ఇచ్చి వారి శ్రమను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను గుర్తిస్తున్నా అభినందిస్తున్నా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా బూత్లలో 200 పైచిలకు సభ్యత్వ నమోదు చేసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను స్వయంగా నేనే వారిని అభినందించి వారికి శాలువ గప్పుతున్నాను అదే విధంగా మండలంలో 10,000 పైచిలకు సభ్యత్వ నమోదు చేసిన శాసనసభ నియోజకవర్గంలో 50,000 పైచిలకు సభ్యత్వ నమోదు చేసిన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండే 7 అసెంబ్లీలో 3.5 లక్షల పైచిలకు సభ్యత్వాలు నమోదు చేసిన వారిని ప్రత్యక్షంగా రాహుల్ గాంధీ గారికి కల్పించి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా భాగస్వామ్యం తీసుకున్న వాళ్లను రాహుల్ గాంధీ గారి చేత అభినందింపజేయాలని కూడా ఒక ఆలోచన చేసినాం ప్రతిపాదన చేసినాం కష్టపడే వాళ్లకు మండలాల వారీగా నియోజకవర్గ అసెంబ్లీల వారీగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఈ రకంగా కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యక్షంగా రాహుల్ గాంధీ గారికి కల్పించి వారి చేత అభినందించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో హైయెస్ట్ రిగార్డ్ అనేది రాహుల్ గాంధీ గారిని కలవడం రాహుల్ గాంధీ గారి చేత అభినందనలు పొందడం కాబట్టి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు రావాల్సిందిగా సూచన చేస్తున్నా ప్రయత్నం చేస్తున్నాం మానవ ప్రయత్నం మొదటిసారి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యకర్తలందరూ కష్టపడుతున్నారు మీకు తెలుసు డిసెంబర్ 9 తర్వాత క్రిస్మస్ వచ్చింది జనవరి 1 వచ్చింది ఇప్పుడు మీరు మళ్ళా మీరు అందరు కలిసి కరోనాను పిలుచుకొచ్చారు చిన్న చిన్న
ప్లస్ ఇప్పుడు వ్యాపార పనులు జరుగుతున్నాయి వరి నాట్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి గా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా రిజాల్వ్ చేసుకుంటున్నాము ఏది ఏమైనా మేము ఆశావాహులము 100% ఒకవేళ జనవరి 26 లోపల కాకపోతే పైన అడిగి ఇంకొక వారం 10 రోజులు అదనంగా సమయం తీసుకొని అయినా సరే 30 లక్షల సభ్యత్వాల నమోదు 100% చేస్తాం కాకపోతే జనవరి 26 ఒక 5 10 రోజులు పైన అనుమతి అడిగి వెసులుబాటు తీసుకొని ఎందుకంటే మీకు క్రిస్మస్ అనుకోండి జనవరి 1 అనుకోండి తర్వాత వ్యాపార పనులు అనుకోండి సంక్రాంతి పండుగ అనుకోండి కోవిడ్ అనుకోండి ఇవన్నీ కూడా మూలగే నక మీద తాటికాయ పడ్డట్టు ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు చిక్కుముళ్ళు వస్తున్నాయి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం మీ అందరి సహకారం కూడా ఉండాలి ఒక పాజిటివ్ దృక్పథం ఉండాలి ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు ఆ పాజిటివ్ దృక్పథంలో మీ అందరి కూడా సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాం తప్పకుండా మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మా కార్యకర్తల మీద మా కార్యకర్తల శ్రమ మీద మా కార్యకర్తల కష్టం మీద కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన నమ్మకం ఉంది ఖచ్చితంగా 30 లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేస్తాం 30 లక్షలు పూర్తి అయినప్పుడు పెద్ద ఎత్తున గాంధీ భవనంలో ఉత్సవాలు జరుపుతాం దానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తాం 30 లక్షల పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక పండుగ వాతావరణం ఉంటుంది ఆ పండుగకు మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తాం ప్రతిపాదన ఇచ్చిండు ఎక్కడైనా నెట్ ప్రాబ్లం ఉన్నా ఇంకేదన్నా ఉన్నా దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలో చూస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ కంప్లీట్ గా డిజిటల్ సభ్యత్వం మీదనే ఫోకస్ పెట్టినాం ఏదైనా కొన్ని బూతులాల సమస్య వచ్చినప్పుడు వాటిని తర్వాత పరిష్కరించుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనో నిర్ణయం తీసుకుంటాం యువత ముఖ్యంగా మహిళల్ని బూతులాల ఎన్రోలర్స్ గా కూడా మహిళా చదువుకున్న అమ్మాయిలను అవకాశం ఇస్తున్నాం శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా అయితే 40% టికెట్లు మహిళలకు ఇస్తామని చెప్పిండ్రో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంది నమోదు ప్రక్రియలో మహిళలు అయితే వేగంగా కూడా జరుగుతుంది ఎందుకంటే ఇళ్లకి వెళ్ళినప్పుడు మగవాళ్ళు వెళ్ళి ఫోటోలు తీసుకోవడానికి పోయినప్పుడు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి కూడా మహిళలు వెళ్తే మహిళలు ఫోటోలు తీసుకోవడానికి సభ్యత్వ నమోదు చేయడానికి కూడా కొంచెం వెసులుబాటుగా ఉన్నది ఖచ్చితంగా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళే సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొంటున్నారు దీన్ని ఇంకా జనాలకు రీచ్ చేయడంలో కొంత ప్రచారంలో వెనుకబడి ఉన్నాం అందుకే ఈరోజు పత్రికా సమావేశం పెట్టి ఒప్పందాన్ని కూడా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పినాం మీడియా మిత్రులకు కూడా నా సూచన ఇది ఒక మంచి కార్యక్రమం ఇందులో రాజకీయ పరమైన మా దాంట్లో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఏ వయసున్నా ఇందులో ఉంది ఇప్పుడు కేసీఆర్ అగ్రికల్చర్ రైతులకు పెట్టిన 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళే ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ అని ప్రభుత్వం ఇట్లా చేసినా మేము ఏ వయసున్న వాళ్ళకైనా ఇది ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినాం మేము అనేది ఒకటే ఇది ఇది రాజకీయాలకు అతీతమైన ఒక మంచి కార్యక్రమం ఇది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమం ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చే కార్యక్రమం వారిని సాధారణంగా కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్న ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరందరూ మంచి మనసుతో పెద్ద మనసుతో సహకరించి కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అక్కడక్కడ మా మిత్రులు మీడియాలో కొన్ని నెగటివ్ కథనాలు రాస్తున్నారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడన్నా ఒక మంచి మనసుతో ముందుకు రావాల్సిందిగా కొద్దిమంది మీడియా మిత్రులు చేస్తున్న ఇలాంటి ప్రయత్నాన్ని దయచేసి మీ యజమానులు చెప్పినా మీరు ఆ పని చేయకండి మీ యజమానులు కొంతమంది రాజకీయ పార్టీల సొంత యజమానులు అయి ఉండొచ్చు కాబట్టి ఇది ఒక మంచి పని దీంట్లో రంగులు అద్దకండి రంగులు పొలమకండి జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారు జరగచ్చు రైతులైనా సామాన్యులైనా యువకులైనా వివిధ అవస్థలతో చనిపోయినందుకు అవకాశాలు ఉంటాయి కానీ రాజకీయం చేసేందుకు వీళ్ళు పబ్బం కట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు కానీ నేను రైతులకు బాధలు లేవని నేను అంటలేదు ఇప్పుడు వర్షాల వల్ల కొంత దెబ్బతింటారు ఒక పంట వేస్తే ఒక పంట ఒక నష్టం జరుగుతుంది ఒక పంట లాభం జరగవచ్చు రోగాల వల్ల కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంత చేసింది అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ పార్టీలన్నీ విజ్ఞప్తి రైతులకు ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తాను కానీ మాకు పంట వచ్చినప్పుడు కొన్ని రోగాలు కొన్ని కొన్ని రోగాలు వస్తున్నాయి
కేంద్రం సహకరిస్తే ఇంకెక్కువ లాభాలు వచ్చే అవకాశాలు నేను కూడా రైతులు మొత్తుకుంటాను. రెండోది కేంద్రం ఎరువుల ధరే ఒకటే కాదు రైతులకు సంబంధించిన విషయాలన్నీ కూడా కేంద్రం అధీనంలో ఉన్నాయని మీరు ఏమన్నా ఒక్క పని చేశారా? పెట్రోల్ ధర డీజిల్ ధర పెంచారు. ఇవాళ ప్రతి రైతు ట్రాక్టర్తోటో పనిముట్లతోటో అంటే పెట్రోలే అవసరం, పెట్రోల్ డీజిల్ దానికి సంబంధించినవన్నీ మీరు ఏడేళ్లలో విపరీతంగా పెంచి పారేశారు. అది రైతులకు నష్టం జరగదా? కొన్ని రైతుకి ఏమైనా మీరు సబ్సిడీ ఇచ్చారా దాని విషయంలో? రెండో విషయం ఎరువుల విషయంలో పట సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ. ఒక సంవత్సరం లోపల ఎంత పెరిగిందా? పొటాస్ ధర 1040 ఉండే 700 పెంచావు, 1700 అయింది. 28 1000 రూపాయలు 725 ఉండే దాన్ని 2000 చేశావు, 1900 చేశావు. 1435 1700 దాన్ని 2000 చేశావు. 24 18 1550 ఉన్న దాన్ని 1900 చేశావు. ఇన్ని తీర్ల ధరలు పెంచి ఎరువులకు ప్రతి రైతుకు అవసరం ఎరువు. ఆ ఎరువులను ధరలు పెంచి రైతులకు ఇబ్బంది పెట్టే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నదంటే చాలా విచిత్రమైన. ఇప్పటికైనా కేంద్రం దిగి రావాలే, రైతులకు ప్రతి దాంట్లో గిట్టుబాటు ధర నిర్ణయించాలే, ప్రతిది కొనాలే, రైతుకు సంబంధించిన పెట్రోల్ డీజిల్ కానీ ఎరువులు కానీ రైతులకు సంబంధించిన వాటిని మొత్తం గతంలో ఎట్లున్నాయో, బీజేపీ ప్రభుత్వం రాకముందు ఎట్లున్నాయో దాన్ని తగ్గించే ఏర్పాటు చేయాలి. రైతుకు సంబంధించిన ఉపాధి హామీ పథకం కేసీఆర్ గారు ప్రధానమంత్రికి పదే పదే చెప్పారు, లెటర్ రాశారు, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. ఉపాధి హామీ పథకం ఈ రైతు కూలి వాళ్ళే ఉపాధి హామీ పథకం చేస్తున్నారు, రైతుకు అనుసంధానం చేసి అవసరమైతే 50% రైతు పెట్టుకుంటాడు, 50% నరేగా కింద పెట్టుకుని రైతు కూలి వాళ్ళకు ఉపయోగించుకోవాలని పదే పదే చెప్పినా కూడా నిర్లక్ష్యం చేసింది, రిప్లై కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారు చెప్పినప్పుడు, మోడీ గారు ఆయన చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది, ఇది ఈ స్కీమ్ బాగుండేది మీరు చెప్పేది. నరేగా ఫండ్స్ గ్రామాల్లో పట గతంలో సరే ఇప్పుడు మేము మంచిగా ఉపయోగించుకుంటున్నాం వైకుంఠ గ్రామాలని గ్రామాలు. గతంలో అయితే ఆ చెరువులలో పూడికే తీసేది, వాళ్ళు వచ్చే కాదు పూడితే మళ్ళీ అదే పూడికే తీసేది, ఏదో రైతులకు కూలి వాళ్ళ పని కల్పించారు, అదంతా పని వేస్ట్ అవుతుంది, రైతులకు అనుసంధానం చేయమని చెప్పినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు సానుకూలంగా చేసి ఇంతవరకు 5 ఏళ్ళ నుంచి పట్టించుకోలేదు. మేము అసెంబ్లీ తీర్మానం కూడా పంపించాం, అంటే మీకు రైతుల మీద ఎంత కక్ష సాధిస్తుందో ఒక్కసారి ప్రజలు బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే తీరుగా నకిలీ విత్తనాల మీద మాట్లాడతారు, ఆ చట్టం తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం
ఎవర్ చేయనంత చేశారు నేను ఛాలెంజ్ చేశాం కేటీఆర్ గారు చచ్చల గమ్మును రేవంత్ రెడ్డి గారు మీ చర్చలకు వస్తామని అనేదో ప్రకల్పాలు పలికాడు నీ ఉపన్యాసాలు నీ కథలు అవసరం లేదు నేను రేవంత్ రెడ్డి గారిని ఒక్కసారి నువ్వు రివ్యూ చేసుకో నీకు మాటలు ఈటలు చాలా చాకచక్యంగా మాట్లాడుతావు ఉన్నది లేనిది మాట్లాడుతావు లేనిది ఉన్నది మాట్లాడుతావు ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా తెలుసు నేను వాటన్నిటి జోలి పోను కాంగ్రెస్ రైతులకు వ్యతిరేకం చేసినప్పుడు నువ్వే ధర్నా చేశావు రైతు కాంగ్రెస్ పార్టీ నోటుకు వచ్చినట్టు తిట్టావు కరెంటు మోటార్ల ముందర పెట్టి నువ్వు ధర్నా చేశావు కరెంటు సక్క ఇస్తలేదని ఇంద్రా పార్క్ దగ్గర నువ్వు ధర్నాలో పాల్గొన్నావు వరంగల్లో పాల్గొన్నావు ఎరువులు దొరకలేవని పాల్గొన్నావు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నోటుకు వచ్చినట్టు తిట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధవేళగా పనిచేసింది రైతులను దోసుకొచ్చినది అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన వ్యక్తి అప్పుడు ఎంత కష్టపడ్డారే ఆ మోటార్లు కాల్పినాయి స్టార్టర్లు కాల్పినాయి మనం ముందర పెట్టుకుని స్ట్రైక్ చేసాం ధర్నాలు చేసాం ఏడు గంటలు ఇస్తామని ఆ ఐదు గంటలు కూడా ఇవ్వకపోయేది పొలాలు ఎండిపోయేది శిలకలు ఎండిపోయేది నీళ్లు లేక ఇబ్బంది పడేది ఇవాళ ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నాశనం అయిందంటే ఎవరండి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా కేంద్రం ఉన్నప్పుడు మీరే ఉండే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండే తర్వాత బీజేపీ వచ్చింది రెండు రాష్ట్రాలు రెండు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ఎస్ఆర్ఎస్పి అక్రమ ప్రాజెక్టులు కట్టి నిండా ముంచింది రెండు పార్టీలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాయి రెండు పార్టీలు ఇదే రేవంత్ రెడ్డి పై మహారాష్ట్రల బాబ్లీ దగ్గర నువ్వు ధర్నా చేయలేదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసినాం బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసినాం ఈ వాస్తవం తెలంగాణ ఎడారి అయినందుకు కారణం రెండు పార్టీ బీజేపీ అంటే ఉన్న ప్రాజెక్టును వాడుకోలేకపోయినాము మనకు వచ్చే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును ఒక కరీంనగర్ జిల్లా అన్న కొంత పారే నిజామాబాద్ కరీంనగర్ కొంత ఆదిలాబాద్ అంత వరంగల్ నీళ్లు రాకపోయి అది అప్పుడే ఇప్పుడే వచ్చాయి మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టు కడతాంటే మన హక్కును తెలంగాణకు వచ్చే హక్కును తెలంగాణకు వచ్చే హక్కును కాలు రాసింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఆ నీళ్లు రాకపోతే చలించి బాధపడి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ తీసుకొచ్చి ఖమ్మం కొంత నల్గొండ వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ సత్యశ్రమం చేసిన మహానుభావుడు కేసీఆర్ కాదా ఇలా ఒక చరణ్ సింగ్ ను మించి కేసీఆర్ గారు ఒక్క విషయంలో కాదు ఎలక్ట్రిసిటీ కరెంటు ఏడు గంటలున్న కరెంటును 24 గంటలు కరెంటు చేశారు 24 గంటలు కరెంటు చేసి ఒక్కొక్క మోటార్కు 40,000 50,000 దాకా మళ్ళీ లెక్కలేస్తే 10,000 కోట్లు ప్ర సంవత్సరం దాకుతున్నది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతు ఒకప్పుడు 24 గంటలు కరెంటు ఎందుకు సార్ బోర్లలో నీళ్ళు వెళ్ళాయి బావులలో నీళ్ళు వెళ్ళాయి రైతులు మొత్తుకున్నారు కొన్ని జిల్లాలు ఓపికబట్టండి కాళేశ్వరం పూర్తి చేసిన తర్వాత ఫుల్ వాటర్ ఎండిపోయిన బోర్లు లేచినాయి బావులు నీళ్లు 24 గంటలు కరెంటు పెట్టుకున్నా ఒడవని పరిస్థితి వచ్చిందా కేసీఆర్ చేయబట్టి కదా ఒక్క మోటార్ కాలిపోతున్నదా ఏ గ్రామానికి పోయినా ఏ పట్టణానికి పోయినా ఆ ఊళ్ళే సెంటర్ ప్లేసులలో కాలిపోయిన మోటార్లు స్టార్టర్లే ఉండేవి ఏ సబ్స్టేషన్ పైన ట్రాన్స్ఫారాలు ఉండేది ట్రాక్టర్ల కింద